వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బోల్డ్ అన్ని సర్వేలు వచ్చాయి. సర్వేల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినప్పటికీ కూడా చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ మాత్రం చెప్తోంది, మూడోసారి సీఎం కేసీఆర్ కాబోతున్నారు, చరిత్ర సృష్టించబోతున్నారని. ఎలా ఉంది ట్రెండ్, ప్రజలు ఏమనుకుంటున్నారు, యాక్చువల్గా పొలిటికల్ సీన్ ఏంటి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, ఇప్పుడు మనం వారం రోజులు కూడా లేదు ఎలక్షన్స్కి సంబంధించి, ఇప్పటికే బోల్డ్ అని సర్వేలు వచ్చాయి, ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంది. పబ్లిక్ పల్స్ గురించి, ట్రెండ్ ఎలా ఉంది, వాళ్ళ వాయిస్ ఎలా ఉంది, ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ మాత్రం చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా ఉంది, థర్డ్ టైం మళ్ళీ మేము వస్తున్నాము, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతున్నారు అని. వాట్ డూ యూ ఫీల్, ఎట్లా ఉందని పొలిటికల్ సినారియో అనుకుంటున్నారు? అంటే ప్రజల మీద అపారమైన నమ్మకం కేసీఆర్ గారికి. అంటే సెఫాలజిస్ట్లకు కూడా పల్స్ తెలియదు, కానీ కేసీఆర్ గారు మాత్రం మొదటి నుంచి చాలా గ్యారంటీగా 80 సీట్లు తక్కువ రావు అని చెప్పుకుంటూ వస్తున్నాడు మాలాంటి వాళ్ళతో. అంటే ఆయన లేటెస్ట్గా 4 డేస్ కింద చెప్పాడు, 80కి తక్కువ రాదు. నేనేమో 70 వస్తాయేమో అని అన్నాను, లేదు 80కి తక్కువ రావు మనకు అని అన్నాడు. ఇవాళ చూస్తే దాదాపు అదే ట్రెండ్ కనబడుతుంది. అయితే ఆయనకు మొదటి నుంచి కూడా ప్రజలకు తను ఏం చేయాలి అనే విషయాల్లో క్లారిటీ ఉంటుంది. ఎవరో చడక్కపోయినా కూడా ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి, ఎంతవరకు నేను చేయగలుగుతాను అనేది ఒక అంచనాకు వచ్చి ఆయన ఆ పథకాలన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ పథకాల వల్ల తన ఎటువంటి పార్టీకి ఎటువంటి లబ్ధి జరుగుతుంది, వాళ్ళు తన పట్ల ఎట్లా ఫీల్ అవుతారు, ఇటువంటి అంశాల మీద ఆయనకు చాలా క్లారిటీ ఉంటుంది. మధ్యలో ఎన్ని సుడిగాలు వచ్చినా, ఎన్ని మేఘాలు అడ్డం వచ్చినా కూడా ప్రజలకు ఆయనకున్న సంబంధం మాత్రం, ఆ కనెక్టివిటీని ఎవరు తెంపలేరు. ఆయనకున్న నమ్మకం అదే మొదటి నుంచి కూడా. సో అదే వర్కౌట్ అవుతున్నది కూడా వాస్తవంగా. మధ్యలో ఎన్నిసార్లు ఆయనను నోరు బారేసుకున్నా, కొంతమంది అలుగుతారు, కొంతమంది కోపంతో ఏదో మాట్లాడతారు, పబ్లిక్లో కూడా ఒక్కోసారి ఆయన పద్ధతులు కొన్ని నచ్చవు, ఇటువంటివన్నీ ఆయన కొంతమందికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని, ఇట్లాంటివన్నీ వచ్చినా కూడా ఆఖరికు పోలింగ్ బూత్లో పోయినాక మళ్ళీ ఆయన మీదనే ఒక రకమైన ప్రేమ కలుగుతుంది. ఉదాహరణకి ఏంటంటే, మనం కరీంనగర్ బై ఎలక్షన్ ఆయనే 2007లో ఎంపీగా ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ముందు రోజు వరకు కూడా కాంగ్రెస్ కండవ కప్పుకొని ప్రచారం చేసిన వాళ్ళు వన్ సైడెడ్గా ఆయన కోట్లేశారు. ఆ తెలంగాణ వాదాన్ని నిలబెట్టాలి అంటే వ్యక్తిగతంగా ఆయన మీద ఏ అభిప్రాయం ఉన్నా కూడా, అప్పుడేమో తెలంగాణ వాదాన్ని నిలబెట్టాలని చెప్పి ఆయన వ్యతిరేకులు కూడా ఆయన కోటేశారు. ఇప్పుడేమో ఆయన అంటే నచ్చకపోయినా కూడా ఆయన పథకాలు, ఈ జరిగిన మార్పు, ఈ 2014 తర్వాత తెలంగాణలో ఒక్కొక్క రంగంలో వచ్చిన మార్పు, ఇవన్నీ చూసినప్పుడు ఇంతకంటే ఏం కావాలి, ఎవరు చేయగలుగుతారు ఇట్లా అని మళ్ళీ వాళ్ళకు వాళ్ళే మనసును నిమ్మలం చేసుకొని మళ్ళీ ఓట్లేస్తారు. అదేనా బీఆర్ఎస్ లీడర్లు గుడుగురు గుద్దుడు గుద్దుడే అనేది. అయితే ఇక్కడ గులుగుడితో పాటుగా గుసగుసలు కూడా చాలా ఉన్నాయి కదా కేసీఆర్ గురించి. చాలా ఉన్నాయి, ఉంటాయి కూడా. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి ఎప్పుడు కాంట్రవర్సీ. ప్రజల కోసం ఆయన అన్ని మంచి చేసినా కూడా ఆయన కొంతమందికి సమయం ఇవ్వకపోవడం, నాయకులకు, ప్రజాప్రతినిధులకు కూడా కొన్నిసార్లు ఆయన టైం ఇవ్వకపోవచ్చు, వాటి వల్ల కొంత ఆయన మీద బయట ప్రచారం చేస్తారు వాళ్ళు. ఆ కోపాన్ని వాళ్ళు ఏదో ఒక రకంగా బయట పెట్టుకుంటారు, ఆ ఫ్రస్ట్రేషన్ను బయట పెట్టుకుంటారు. కానీ ప్రజలకు సంబంధించినంత వరకు అటువంటి ఏమీ అభ్యంతరాలు ఉన్నట్టు ఎక్కడ కనబడదు. వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళు ఆయన కలవడానికి రారు కదా, వాళ్ళు ఎంతసేపు మా కోసం ఏం చేస్తున్నాడు. ఈ మధ్య ఏమైందంటే, కొన్ని పథకాలు కొందరికి అంది, కొందరికి అందక ఆయన అంటున్నాడు, ఈ 5 ఏళ్ళు నేను ఇవి కంటిన్యూ చేస్తాను, దళిత బంధు అందరికీ వస్తుంది, డబుల్ బెడ్రూమ్లలో కొంత ల్యాండ్ లేక ఇవ్వలేకపోయినా కాడ గృహలక్ష్మి పథకం పెట్టాం. అయితే ఇవి కొన్ని అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఈ అసంతృప్తినే కాంగ్రెస్ వాళ్ళు పట్టుకొని దాన్ని సోషల్ మీడియాలో హైప్ చేసి వాళ్ళ బైట్స్ అన్ని తీసుకొని ఎవరికైతే రాలేదో అవన్నీ కూడా వైరల్ చేసి ఏమాటకమాట చెప్పాలి. మొన్నటి దాకా కూడా ఒక 2 మంత్స్ క్రితం వరకు కూడా ప్రచారంలో కాంగ్రెస్ అన్నిటికంటే ముందుండే. అవును, కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత అదే ఊపి ఇక్కడ కొనసాగిస్తామన్నారు సునీల్ కనుగోలు. చాలా, నేను మీకు చెప్పాను అప్పుడు 500 కోట్లు పెట్టుకొని వాళ్ళు ప్రచారం కోసం రెడీగా ఉన్నారని. ఆ తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా బీఆర్ఎస్ పికప్ అయింది.
ఇప్పుడు యూట్యూబ్లో కానీ టీవీలలో కానీ బాగా పికప్ అయింది కాబట్టి కొంత దానికి చెక్ పెట్టగలిగింది బ్యాలెన్స్. కానీ కేసీఆర్ గారు ఏంటంటే సరే హైట్రిక్ సీఎం కావాలనేది ఆయన మనసులో కూడా ఉండి ఉంటుంది, తెలంగాణకు కూడా అవసరం కూడా. ఎందుకంటే ఆయన ఏవైతే పథకాలు ప్రారంభించాడో, ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించాడో, ఆయన మనసులో ఏదైతే బంగారు తెలంగాణ అనే లక్ష్యం అసంపూర్తిగా ఉందని అనిపించిందో అది పూర్తి చేయాలంటే ఆయన ఉండాలని ఆయన అనుకుంటాడు, మాలాంటి వాళ్ళని కూడా అనుకుంటాం. ఎందుకంటే అవి డిజైన్ చేసినప్పుడు, అవి ప్లాన్ చేసినప్పుడు ఆయనకున్న కమాండ్ రేపు మళ్ళీ ఎవరో సీఎం అయితే అది ఉండకపోవచ్చు. కాబట్టి ఆయన ఈ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ కావాలన్నా, తర్వాత ఆయన సక్సెస్ఫుల్గా ఆంధ్ర జలదోపిడీకి చెక్ పెట్టగలిగాడు. అంటే ఇప్పుడు ఈవెన్ ట్రిబ్యునల్ కావాలని అడిగాం, ట్రిబ్యునల్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏదో నిన్న అమిత్ షా చెప్తున్నాడు మోడీ దాన్ని క్లియర్ చేశాడు అని. సరే ట్రిబ్యునల్ వస్తుంది, ట్రిబ్యునల్ దగ్గర వాదనల విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడకుండా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే ఆయనకున్న అవగాహన మరొకరికి లేదు. వెంకట్లాగా విద్యాసారరావు గారు లేరు, జయశంకర్ గారు లేరు. ఇవాళ నిష్ణాతుడు అని చెప్పగలిగే వ్యక్తి కేసీఆర్ గారే. మనకు ఆంధ్ర వాళ్ళు ఎట్లయితే నీళ్లు కావాలని తీసుకెళ్లాలని రకరకాల పథకాలు పెట్టి తీసుకెళ్తున్నారో వాటికి చెక్ పెట్టి మన వాటాను మనం ఎట్లు ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారే. ఇప్పటికి కూడా ఇంకా 50 లక్షల ఎకర్స్కి నీళ్ళు తెచ్చుకోవడానికి మనం ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉన్నది, ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎడ్యుకేషన్, ఆయన ఎన్నోసార్లు మాతో మాట్లాడారు, ఎందుకు మీరు దీనికి కావాల్సిన ఫండ్స్ ఇవ్వట్లేదు, బయట విమర్శలు ఎదుర్కొంటున్నామని చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి ఆ రంగాన్ని. ఈ చదువులు ఎక్కడ పనికి రావట్లేదు కదా, మన వాళ్ళు ఎక్కడ పోయినా కూడా అందరికంటే లాస్ట్లో ఉంటున్నారు, ఏ కంట్రీకి పోయినా కూడా మన వాళ్ళు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో బాగా వెనుకబడి ఉంటున్నారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. సో విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆయన మనసులో పెట్టుకొని కొంతకాలం దానికోసం కొంత పెండింగ్ పెట్టిన మాట వాస్తవం. ఇప్పటికి కూడా హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో ఆయనకుండే అభిప్రాయాలు వేరు. ఆయన మళ్ళీ యథాస్థితిలో యూనివర్సిటీలు ఉండకూడదు, యూనివర్సిటీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి, అందుకని కొంత సమయం అవసరమవుతుందని చెప్పుకుంటొచ్చాడు. వాస్తవంగా అదంతా మళ్ళీ ప్రక్షాళన చేయాలంటే ఆయన మైండ్లో ఏముందో ఆయనే చేయగలుగుతాడు. అది అన్టచ్డ్ ఫీల్డ్ అని చెప్పవచ్చు, ఏది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇదంతా. తర్వాత మెడికల్ కాలేజెస్ అన్నీ పెడుతున్నారు, ఇంకా 33 జిల్లాల్లో కాలేజీలు పూర్తిగా రావడం అనేది జరగలేదు, ఇంకా 7-8 జిల్లాలు ఇంకా రావాల్సే ఉన్నది, కొన్ని భూమి పూజ దశలో ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనే కానీ వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కాలేదు, వాటన్నిటికి ఫండ్స్ కేటాయించాలి. రెండవది పెద్ద పెద్ద హాస్పిటల్స్ మొదలుపెట్టాడు, వరంగల్లో 24 అంతస్తులు, పిల్లర్స్ పడ్డాయి, స్లాబులు పడ్డాయి, ఒక్కొక్క అంతస్తులో కొన్ని 100 కోట్ల మషినరీ రావాల్సిన అవసరం ఉంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నప్పుడు మనలో 100 కోట్ల మిషన్ కావాలంటేనే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేస్తారు, ఎదురు చూడాలి. మరి అటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని ఫ్లోర్లలో కూడా కావాల్సిన ఎక్విప్మెంట్ రావాలంటే 1000 కోట్లు అవుతుంది. తర్వాత హైదరాబాద్ చుట్టూ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో శంకుస్థాపనలు చేశాడు, అవన్నీ కూడా ఇప్పుడు పిల్లర్స్ లేసి కొన్ని ఫ్లోర్లు అయినాయి, అల్వాల్లో కావచ్చు, ఇటు సనత్ నగర్లో కావచ్చు. అంటే ఇవన్నీ కంప్లీట్ కావాలా, ఆయన అనుకున్న వైద్య వ్యవస్థ రావాలి, ఇంటిగ్రేట్ చేయాలనుకున్నాడు ఆయన ఇండియన్ మెడిసిన్ని, తర్వాత అలోపతిని అన్నింటినీ కూడా. అయితే చాలా డ్రీమ్స్ ఉన్నాయమ్మా ఆయనకి, అదేదో రికార్డ్ కోసం హ్యాట్రిక్ అనే కావాలని అనుకోవడం, రికార్డ్ కోసం కాదు, అది తెలంగాణ అవసరం. తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ఏం కావాలనో ఎవ్వరూ అంత లోతుగా ఆలోచించరు ఆయన ఆలోచించినంతగా. ప్రతి రంగాన్ని కూడా ఆయనే చాలా సునిశ్చితమైన దృష్టితో చూస్తాడు, రోజుల కొద్దీ దాని మీద చర్చలు చేస్తాడు, దానికి సంబంధించిన నిపుణులను కూర్చోబెట్టుకుంటాడు. ఒక రెవెన్యూ చట్టాలని ప్రక్షాళన చేయడానికే ఆయన చాలా నెలల టైం తీసుకున్నాడు, ఎవరెవరినో ప్రత్యేకమైన స్పెషల్ ఫ్లైట్లు పంపి పిలిపించుకున్నాడు, దానిలో ఎక్స్పర్ట్స్ అనుకునే వాళ్ళను వేరే రాష్ట్రాల నుంచి కూడా. సో ఆయనకుండే ఆ విజన్ వేరమ్మా, ఆయన చేసిన ఈ మేరకే ఇప్పుడు భారతదేశంలోనే చాలా విషయాలలో తెలంగాణ అగ్రగామిగా ఉంది. పర్ క్యాపిటల్ కావచ్చు, జిఎస్డిపి పెంచడం, యావరేజ్ గ్రోత్ రేట్ కావచ్చు, పవర్ 24 అవర్స్ పవర్ సప్లై కావచ్చు, చాలా ఇన్నోవేషన్ పథకాలలో మిషన్ కాకతీయ లాంటి వర్క్స్ ఎవరు చేయలేదు, ఎక్కడ చెరువుల్లో పూటిగా తీసిన అనుభవాలు లేవు మనకి. కర్ణాటకలో కొంత జరిగింది కానీ ఎక్కడ కూడా మిగతా రాష్ట్రాలు జరగలేదు. సో ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇంకా ఆయన చేయాల్సింది ఉంది తెలంగాణకి, అందుకే ఆయన రావాలి. తమ అలాంటి తెలిసిన వాళ్ళమే కాదు, సామాన్య జనంలో కూడా
అంతకుముందు పదేళ్ళ కింద ఇవేవి లేవు కదా, ఈ పదేళ్ళలో ఆయన వల్లనే కదా వచ్చినాయి. తప్పు చేయని మనిషి ఉంటాడా? చంద్రునికే మచ్చలున్నాయి, చంద్రశేఖరరావుకు ఉంటేంది? ఇట్లాంటివన్నీ వినబడుతున్నాయి, ప్రజల మధ్యలోకి వెళ్ళి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ హైప్ తగ్గింది కాంగ్రెస్ది. హైట్రిక్ సీఎం కావడం అనేది 100% సాధ్యమవుతుంది. ఇమ్మీడియట్గా ఆయన ఒకవేళ పవర్ వేరే మార్చాలనుకున్నా కూడా దాని తగ్గ పరిస్థితులు రావాలి. ఇప్పుడు కొంతమంది ప్రచారం చేస్తున్నారు, పార్లమెంట్ ఎలక్షన్ రాగానే ఆయన ఎంపీగా పోతాడు, కేటీఆర్ గారికి పవర్ ఇస్తాడు. అట్లేం లేదు, ఆయన అట్లా డిసిషన్ ఏం జరగలేదు. ఆయన మైండ్లో కూడా అట్లాంటి ఆలోచన ఇంకేం రాలేదు. దేశంలో చక్రం తిప్పే అవకాశం ఆయనకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన పవర్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఏదో ఎంపీగా గెలిచినంత మాత్రాన ఆయన పోతాడు అక్కడికి కేంద్రానికి అని చెప్పి చెప్పడానికి లేదు. ఒకవేళ ఎంపీగా పోటీ చేసి గెలిచినా కూడా అక్కడ ఏం చక్రం తిప్పే అవకాశం రాలేదనుకోండి, మళ్ళీ ఆయన ఎంపీకి రిజైన్ చేసి ముఖ్యమంత్రిగానే కంటిన్యూ అవుతాడు. అది జరుగుతుంది. అది ఇదివరకు ఎట్లయితే ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చాడు అక్కడ ఎంపీగా రిజైన్ చేసి, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది, ఇంతకుముందు ఎన్టీఆర్ కూడా చేయలేనటువంటి దాన్ని ఇప్పుడు సీఎం కేసీఆర్ చేయబోతున్నారు, హ్యాట్రిక్ కొడతారు, ఖచ్చితంగా మూడోసారి ప్రభుత్వం వస్తుంది అనేది చాలా బలంగా నమ్ముతున్నారు. అదే మాట, ఎస్ సీఎంగా కేసీఆర్ మూడోసారి వస్తేనే మాకు ఇప్పటికదాకా ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి అనేటువంటి భావన ప్రజల్లో కూడా ఉందా, ఓటర్లు అది ఆలోచిస్తున్నారు? అంటే కర్ణాటకలో వీళ్ళు ఏవైతే చెప్పారో అవి చేయలేదు. కర్ణాటక రైతులు వచ్చి చెప్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఇవన్నీ మీడియా ద్వారా పోతున్నాయి. అక్కడ కూడా ఒక సంవత్సరం పాటు డెవలప్మెంట్ను పోస్ట్పోన్ చేశారు డికే శివకుమార్, ఎందుకంటే డబ్బులు లేవంటున్నాడు. మరి వీళ్ళకి డబ్బులు ఉన్నాయో లేవో తెలియకనే ఎందుకు ఇన్ని హామీలు ఇస్తున్నారు అనేది ఒక చర్చ వచ్చింది. ఇవాళకి ఇవాళ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలంటేనే 4.5 లక్షల కోట్లు కావాలి ఇయర్లీ బడ్జెట్. మన బడ్జెట్ అంత లేదు ఇవాళ. మనకు సెంటర్ డివల్యూషన్ అవి లేకపోతే సెంట్రల్ గ్రాంట్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్లో మనకు వచ్చేటి కానీ మనకున్నది ఎంత? ప్రొజెక్షన్ ఇప్పుడు 2024కి మనకు వచ్చేది ఎంత అంటే 2,10,000 కోట్లు. వీళ్ళ ప్రామిస్ చేసేమో 4.5 లక్షల కోట్లు. కేసీఆర్ గారికి అది తెలిసే ఒకేసారి నేను ఇవ్వను, ఇప్పుడు 16,000 రైతు బంధు ఇచ్చినా కూడా ఇప్పుడు 12,000 ఇస్తాను అంటున్నాడు ఆయన. అంటే కేవలం 2,000 పెంచడానికి మాత్రమే నాకు వెసులుబాటు ఉంది అని చెప్తున్నాడు. వాళ్ళకి ఆ లెక్కలు తెలియదు, బడ్జెట్ తెలియదు. వాళ్ళు మేము 15,000 ఇస్తామని అంటున్నారు. 15,000 మొదటి సంవత్సరం ఇవ్వాలంటే ఇంకా జీతాలకు డబ్బులు ఉండవు. ఇప్పుడు కనీసం మేమన్నా నెలదిరగముందు జీతాలు ఇస్తున్నాం. కొన్నిసార్లు ఎంప్లాయీస్ కూడా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే కనీసం కేసీఆర్ గారు 18వ తారీఖు అయినా జీతాలు ఇస్తున్నాడు. బట్ రేపు రైతు బంధు కనుక ప్రతి ఒక్కరికి ఎకరానికి 15,000 కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాటున వచ్చి ఇచ్చినట్టయితే, 200 యూనిట్ల పవర్ ఫ్రీగా ఇచ్చినట్టయితే, ఆర్టీసీకి మహిళలకు అందరికీ ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం ఇచ్చినట్టయితే, వీళ్ళు ప్రతి నెల ఆర్టీసీకి ఇవ్వాలి, ప్రతి నెల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, జీతాల డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని రైతు బంధుకు డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా 2 లక్షల రుణమాఫీ కూడా పెట్టుకున్నారు. అంటే పరిస్థితి మీద, ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేక ఈ ప్రామిసెస్ అన్నీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ మొదటి సంతకమే వీటి మీద చేసినట్టయితే, వీటికి డబ్బులు ఇచ్చినట్టయితే జీతాలు 3 నెలలకోసారి కూడా రావు. జీతాల కోసం ఎవరు అప్పులు ఇయ్యరు బయట. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకొక చిన్న విషయం చెప్తాను, మేము రాగానే 2 లక్షల వేకెన్సీలు నింపుతామన్నారు. అంటే రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది కూడా వాళ్ళకి అవగాహన లేదు. మొత్తం వేకెన్సీలు 2,40,000 ఉండే, అందులో 2,02,000 వేకెన్సీలకు క్లియరెన్స్ వచ్చింది, అందులో 160,000 చిల్లర ఫిలప్ చేశారు, ఇంకా ఒక 42,000 మాత్రమే వివిధ స్టేజీలలో కొన్నేమో గ్రూప్ 4 లాంటి కోర్టు స్టేల ద్వారా పెండింగ్ ఉన్నాయి, కొన్నేమో నోటిఫికేషన్లు వచ్చి కొన్ని పరీక్షలు అయినాయి, కొన్ని పరీక్షలు కాలేదు, ఇట్లాంటివన్నీ ఒక 40,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి ఎట్లాగ ఫిలప్ అవుతాయి? ఏ గవర్నమెంట్ వచ్చినా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి అయిపోతాయి. ఇంకా మిగిలిన ఏమో ఒక 38,000 ఉద్యోగాలు మాత్రమే మనం పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఎందుకు పెండింగ్లో పెట్టారు? కేసీఆర్ గారు ప్రక్షాళన చేద్దామనుకున్నాడు కాబట్టి. అందులో కొన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి, అంటే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు వీళ్ళని ఏం చేయాలి, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి. ఏది రెవెన్యూలో కదా బీఆర్ఓలను బీఆర్ఏలను ఎట్లయితే అకామిడేట్ చేశారో వేరే డిపార్ట్మెంట్స్లల్లో, అందుకని వాటిని ఫిలప్ చేయకుండా అట్లా పెట్టాడు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ నుంచి తెస్తారు?
అంటే ఇంకా 160,000 ఉద్యోగాలు వాళ్ళు కొత్త క్రియేట్ చేయాలి ఒకవేళ వాళ్ళ హామీని వాళ్ళు నిలబెట్టుకోవాలంటే. అంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలకే మన బడ్జెట్లో 40-50% పెన్షన్స్కును సాలరీస్ పోతున్నది. వాటికే మనం నెల నెల ఫస్ట్ తారీఖు ఇవ్వలేకపోతున్నాం. ఇంకొక 100,000 ఉద్యోగాలు క్రియేట్ అయితే మనకి ఇంకా దేనికి డబ్బులు ఉండని పరిస్థితే. ఎట్లాగూ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ట్రైబల్ సబ్ ప్లాన్ కింద 25% బడ్జెట్ మనది కానే కాదు, అది సపరేట్ పెట్టాల్సిందే. ఇంకెక్కడ ఉంటాయి డబ్బులు? అంటే ఆర్థిక పరిస్థితి మీద ఏమాత్రం అవగాహన లేకుండా హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. రేపు అధికారంలో పొరపాటున వచ్చినా కూడా వాళ్ళు ఒక్కడు కూడా ముందుకు పోలేని పరిస్థితి ఉంటుంది. కర్ణాటకలో అది జరుగుతుంది. ఇప్పుడు మేము వచ్చినాక 100 రోజుల లోపల మేము నోటిఫికేషన్ ఇస్తాం, వేకెన్సీలు అన్నీ పూర్తి చేస్తాం అన్నారు రాహుల్ గాంధీ నోటితో చెప్పించారు. బట్ ఇవాళ 120 డేస్ అయింది, ఇప్పటివరకు ఒక్క వేకెన్సీ కూడా నోటిఫికేషన్ రాలేదు. అంటే ప్రామిసెస్ అనేటి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు తెచ్చుకోవడానికే తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీ చేయదు అని చెప్పడానికి కర్ణాటక బెస్ట్ ఉదాహరణ. ఎన్నో జరిగినాయి. దరిపి ఆటావు అని ఇందిరాగాంధీ 50 ఏళ్ల కింద స్లోగన్ ఇచ్చింది ఆ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు. ఇప్పటివరకు గరీబి ఆటావు జరిగిందా? ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. ఒక్కటే మేధావులలో కేసీఆర్ గారి మీద అపాయింట్మెంట్ ఇవ్వలేదనో, లేకుంటే మా ఇట్లాంటి కొన్ని ఆయన వ్యక్తిగతంగా అహంకారి అని చెప్పి ఆయన నియంత అని ఇట్లాంటివి ఏవైతే మనసులో పెట్టుకున్నారో, సరే ఇవి ఉండే ఉండనియండి వాళ్ళ మనసుల్లో. ఇవట్లుండగా ఆయన చేసిన అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా చూడాలి కదా. ఇప్పుడు పర్సనల్గా కేసీఆర్ పట్ల మీకు నచ్చకపోవచ్చు, బట్ ఏం చేసిండు అనేది. ఇప్పుడు సూర్యుడిని చూపెడితే వేలును చూడద్దు కదా, ఆ వెలుతురును చూడాలి. వీళ్ళు కూడా ఆయన ఏం చేసింది అనేది పక్కకు పెట్టేసి ఎంతసేపు వ్యక్తిగతంగా ఆయన మీద విమర్శలు చేస్తారు. నేనేమంటున్నా, నాకు కూడా ఉన్నాయి వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద విమర్శలు, నాకు కూడా ఉన్నాయి. కానీ నోరు బారేసుకునే ప్రజల్లో పోతలేను. నేనేమన్నా ఉంటే ఆయనతో మాట్లాడుకుంటా, ఇది ఇది బాగాలేదు, ఇది కొంచెం మనం మార్చుకుంటే బాగుంటుందేమో, ఇట్లాంటి కొన్ని మనం. ఎందుకంటే నేను తెలంగాణ కోసం ఆలోచించేవాడిని, వాళ్ళు ఎందుకు ఆయన గురించి ఆలోచించాలి? ఇప్పుడు పాలకులు ఎవరైనా కూడా మన మచ్చలు వెతకాలని చూస్తే కావాల్సినవి కనబడతాయి. ఇప్పుడు పోనీ ఆయన కంటే బెస్ట్ క్యారెక్టర్ ఉన్న సీఎం ఎవరన్నా ఉన్నారా? నిజంగానే ఎవరన్నా ఉన్నారా? పోనీ కాళేశ్వరంకు బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉందా? ఇట్లా మనం ఆలోచించినప్పుడు ఉన్నంతలా బాగా చేస్తున్నాడు, ఇంతకంటే ఇంకా చేయడానికి ఏం లేదు ఆ పర్టికులర్ ఫీల్డ్లో అన్నంతగా ఆయన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అటువంటప్పుడు వ్యక్తిగతంగా ఆయన లోపాలను మనం హైలైట్ చేసి ఆయన ఆయన గవర్నమెంట్ పడగొట్టాలన్నప్పుడు నిజంగానే ఒక మేధావిగా నీకు బాధ్యత ఉంది. ఆయన దించేయాలనుకున్నప్పుడు ఆయన కంటే కొంచెం మెరుగైన వ్యక్తిని ఎక్కేయాలి, గద్దెనెక్కేయాలి. ఇవాళ మనం పెట్టుకున్న పార్టీ మీద కోపంతో ఇంట్లో ఎలుక దూరిందని ఇల్లుగాల పెట్టుకున్నట్టుగా మన పార్టీని మనమే నాశనం చేసుకొని మళ్ళీ ఢిల్లీ బాసుల చేతుల్లో ఎందుకు పెత్తనం పెట్టాలి? సో ఇవన్నీ జనం లోపల చర్చనీయాంశాలు అవుతున్నాయి. డెఫినెట్గా పాజిటివ్ ట్రెండ్ అనేది మళ్ళీ టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి వస్తున్నది. యాంటీ ఇన్కమెన్స్ అనేది ఎక్కడ కనబడతలేదమ్మా. ప్రో ఇన్కమెన్స్ కూడా ఈసారి కనబడట్లేదు. యాంటీ ఇన్కమెన్స్ లేదు, ప్రో ఇన్కమెన్స్ లేదు. కానీ చేసిన పనులు, వచ్చిన పథకాలు, లబ్ధిదారులు ఒక్కరా ఇద్దరా? 46 లక్షల మందికి పైన ఆసరా పెన్షన్లు తీసుకుంటాను, 70 లక్షల మందికి పైన రైతు బంధు తీసుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళ ఓట్లతోనే 48-50% వరకు రీచ్ కాగలుగుతారు. కాబట్టి యూత్లో కొంత ఫ్రస్ట్రేషన్ అన్రెస్ట్ ఉన్నా కూడా ఇవాళ కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు. అది నరేంద్ర మోడీ కావచ్చు, లేకుంటే రాహుల్ గాంధీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రమైనా ఇచ్చిందా ఈ 9.5 ఏళ్లలో? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ 9.5 ఏళ్లలో ఇచ్చిందా? ఇస్తే లెక్కలు ముందర పెట్టండి. అంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ రంగంలో కానీ తెలంగాణ 1గా ఉంది ఈరోజు వరకు కూడా అని ఆయనే దానికి సంబంధించిన అన్ని లెక్కలన్నీ కూడా ముందు పెట్టారు. అంటే ఆ ఛాలెంజ్ని ఎవరైనా స్వీకరించి నిజంగానే ముందుకొస్తే యూత్ వాళ్ళు చెప్పిన మాటలు వినొచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి లేదు అని అంటే కేటీఆర్ గారి మాటలు నమ్మాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లోపాలన్న మాట వాస్తవం. ప్రక్షాళన చేస్తానంటున్నాడు ఎలక్షన్స్ తర్వాత. మనకున్న లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని అపాయింట్ చేయడం వరకే ఉంటుంది మనకు. అతనంతర తను రిజైన్ చేయకపోతే ఆయన టర్మ్ అయిపోయేదాకా లేదా ఆయనకి ఏజ్ కంటిన్యూ అవుతుంది. అంటే అట్లా మనుషులను మార్చడం కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లుండాలి?
అలా టెంపరీ ఉద్యోగులు కాకుండా బాధ్యత కలిగిన పర్మనెంట్ ఉద్యోగులు కావాలి. తర్వాత అక్కడ ఏవైతే లోపాలు జరుగుతున్నాయో మన నోటీస్కి వచ్చినాయి, ఇవి రిపీట్ కాకుండా ఏం చేయాలి. తర్వాత ప్రశ్నలు కొన్ని రిలెవెంట్ ఆన్సర్స్ కాకుండా ఆ ప్రశ్నల్ని తొలగించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది, వీటికి ఏం చేయాలి, ఇట్లాంటి అంశాల మీద మా ప్రక్షాళన చేస్తానని చెప్పాడు ఆయన. యూత్ కూడా ఏంటంటే ఉద్యోగాలు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఉద్యోగాలు ఇచ్చే విధంగా మనం తయారు కావాలి, ఎంటర్ప్రీనర్స్ కావాలి, ఎట్లా వీలైతే అట్లా మనం మన స్కిల్స్ని డెవలప్ చేసుకొని టాలెంట్ని డెవలప్ చేసుకొని మనమే ఒక ఇండస్ట్రీ పెట్టి 10 మందికి ఆసరా కావాలి, ఇట్లాంటి విషయాల మీద ఫోకస్ చేయాలనేది కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ చెప్తున్నారు. సరే ఇవన్నీ కాంప్రిహెన్సివ్గా మనం చూసినట్టయితే మళ్ళీ హ్యాట్రిక్ సీఎం ఖాయం, కేసీఆర్ గారిని 3వ సారి ముఖ్యమంత్రి చేస్తున్నారు, కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేసి దిగిపోతారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆయన ఈ ఫుల్ టర్మ్ కూడా ఉండే అవకాశం ఉంది, ఉంటేనే ఆయన అనుకున్న బంగారు తెలంగాణను ఆయన పూర్తిగా చేసి మన ముందు పెట్టగలుగుతారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అండ్ డౌట్స్ ఉండే వాటన్నింటినీ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ.